మాటల యుద్ధం కోటలు దాటుతోంది. గల్లీ నుంచి ఢిల్లీకి సమరం పాగుతోంది. గులాబీ దళపతి నిప్పుకి హస్తినలో పొగ దట్టంగా కమ్ముకుంటోంది. ఉక్కిరి బిక్కిరి అవుతుందా కేంద్ర మంత్రివర్గం అన్నట్లుగా అక్కడి నుంచి భీకర ప్రతిదాడి మొదలైంది. ఇతకీ కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటున్న కేసీఆర్ స్ట్రాటజీ ఏంటి? గులాబీ బాస్తో యుద్ధానికి సిద్ధమైన ఢిల్లీ పెద్దల వ్యూహం ఏంటి? తెలంగాణలో పొలిటికల్ డైనమిక్స్ జెట్ స్పీడ్ తో మారుతున్నట్టు కనిపిస్తోంది. మన కేసీఆర్ బండి సంజయ్ల వరుస ప్రెస్ మీట్ లో పోటాపోటీ ధర్నాలతో ఇప్పటికే రాజకీయ వేడి రగులుకుంటే, ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ నాయకులు మంత్రులు సైతం రంగంలోకి దిగడంతో రణక్షేత్రం మరింత రగులుకుంటోంది. కేసీఆర్ వ్యూహాత్మకంగా కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని భావిస్తుంటే, అటు సెంటర్లోని మినిస్టర్స్ సైతం అంత తేలిగ్గా తాము తీసుకోదలుచుకోలేదని సమరానికి సై అంటున్నారు. ఏపీ తెలంగాణ మధ్య జలాల పంపిణీపై కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటులో జరిగిన జాప్యానికి కేంద్ర ప్రభుత్వమే కారణమంటూ మొన్న కామెంట్ చేశారు కేసీఆర్. కావాలనే కాలయాపన చేస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ముఖ్యంగా జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను ప్రత్యేకంగా ప్రస్తావించమని విమర్శించారు. దీంతో కాస్త ఆలస్యంగానైనా రియాక్ట్ అయిన షెకావత్ నేరుగా కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చేందుకు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టారు. ట్రైబ్యునల్ ఆలస్యానికి సీఎం కేసీఆర్ఏ కారణమని తేల్చి చెప్పారు. 2015లోనే సుప్రీంకోర్టులో కేసు వేసిన తెలంగాణ ప్రభుత్వం ఇందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఎలా నిందిస్తుందని ప్రశ్నించారు. రెండు తెలుగు రాష్ట్రాలు తమ ప్రాజెక్టులను కృష్ణా గోదావరి బోర్డులకు అప్పగించకపోతే రాజ్యాంగ నిబంధనలు ఉన్నాయని హెచ్చరించారు. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ హి డిడ్ వేరియస్ ప్రెస్ కాన్ఫరెన్సెస్ అపార్ట్ ఫ్రమ్ అదర్ ఇష్యూస్ వాట్ హి హాస్ మెన్షన్డ్ అండ్ రేజ్డ్ హి హాస్ మెన్షన్డ్ అబౌట్ ద వాటర్ సెక్టర్ విత్ మై నేమ్ దట్ ఈస్ వై ఐ హావ్ చోజన్ టు క్లారిఫై ద సిచ్యువేషన్ and put the truth before the nation, before the people of Telangana, through all the platforms owned by yourself, you people. The first thing what he has mentioned very boldly was about the constitution of a new tribunal or giving mandate to the present tribunal, new terms of references to the present tribunal who is working to further allocation of water between newly crafted two states, state of Andhra Pradesh and state of Telangana. విభజన చట్టం మేరకు కేఆర్ఎంబి జీఆర్ఎంబి ఏర్పడ్డాయని, వాటి పరిధులు ఖరారు చేయని కారణంగా కోరలేని సంస్థలుగా అప్పుడు మిగిలిపోయాయన్నారు షెకావత్. అందుకే రెండు రాష్ట్రాలతో విస్తృతంగా చర్చించి ఇద్దరు సీఎంల అంగీకారంతో బోర్డుల పరిధులను ఖరారు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశామని తెలిపారు. ఇప్పుడు అకస్మాత్తుగా కేసీఆర్ దీన్ని పెద్ద డ్రామాగా అభివర్ణిస్తున్నారు. సీఎం ఇలా అనడం ప్రజాస్వామిక వ్యవస్థ రాజ్యాంగ వ్యవస్థపై దాడి చేయడంగానే భావిస్తున్నామని తీవ్రంగా రియాక్ట్ అయ్యారు షెకావత్. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఇక తాడోపేడో తేల్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. కేసీఆర్ చేసిన విమర్శలు ఆరోపణలను చాలా సీరియస్ గా తీసుకున్నట్టు అర్థమైపోతోంది. గట్టి కౌంటర్లిచ్చి కంట్రోల్ చేయాలని భావిస్తోంది. ధాన్యం కొనుగోలు, కృష్ణా జలాల పంపిణీ తదితర అంశాలపై సీఎం కేసీఆర్ చేసిన కామెంట్లను తీవ్రంగా పరిగణిస్తోందట కేంద్రం. కేసీఆర్ ప్రసంగించిన అన్ని అంశాలపై బండి సంజయ్ పార్టీ జాతీయ నాయకత్వానికి సమగ్ర రిపోర్టు పంపించారు. వివిధ అంశాలపై కేంద్రాన్ని ఎలా తప్పుబట్టారు, వాటిలో వాస్తవాలేంటి, అబద్దాలేంటి వంటి విషయాలతో నివేదిక ఇచ్చారట. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మోదీ ప్రభుత్వాన్ని బదనం చేస్తున్నారని సంజయ్ చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో కేసీఆర్ వ్యాఖ్యలపై సమగ్ర వివరాలతో కౌంటర్ ఇవ్వాలంటూ సంబంధిత మంత్రులకు ఆదేశాలు వెళ్లాయని బీజేపీ ముఖ్య నేత ఒకరు తెలిపారు. అంటే రానున్న రోజుల్లో గజేంద్ర సింగ్ షెకావత్ తరహాలో వరుసగా కేంద్ర మంత్రులు కేసీఆర్ పై మాటల యుద్ధం చేయబోతున్నారని అర్థమైపోతోంది. గజేంద్ర షెకావత్ గారి మీద వ్యక్తిగతంగా మేము మాట్లాడడం లేదు. మాకు ఎవరితో వ్యక్తిగత పంచాయతీ అంతకంటే లేదు. మా సమస్య మా నీళ్లు మాకు దక్కాలి. ఉద్యమం జరిగిందే నీళ్ల కోసం జరిగింది. మా పోరాటమే నీళ్లు, నిధులు, నియామకాలు. ఇలా నీళ్ల విషయంలో 7 సంవత్సరాల నుంచి మేము ప్రయత్నం చేస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్రానికి సహకారం రాలేదు అన్నదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. మేము అడుగుతున్నది రాజ్యాంగబద్ధమైనది. మేము అడుగుతున్నది న్యాయమైనటువంటి నీళ్లలో మా వాటా మాకు కావాలని మాత్రమే మేము అడుగుతున్నాం. ఈరోజు ఇంటర్స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్లో సెక్షన్ 3 కింద రాష్ట్ర ప్రభుత్వం కంప్లైంట్ చేయడం జరిగింది. అన్ని ఆలోచించి పకడ్బందీ వ్యూహంతోనే కేంద్రంతో కయ్యానికి దిగారు కేసీఆర్.
రాష్ట్ర బీజేపీ నేతలు రకరకాల మాటలు వల్లించి కేంద్ర ప్రభుత్వ పథకాలు నిధులపై తప్పుడు మాటలు చెబుతున్నారని, అది తెలంగాణ ప్రజల్లో గందరగోళం పెంచుతోందని భావిస్తున్న కేసీఆర్ అందుకే సెంటర్తో వార్కు సై అంటున్నారని గులాబీ నేతలు మాట్లాడుకుంటున్నారు. ఆ రణవ్యూహంలో భాగంగానే వరిధాన్యం కొనుగోళ్లపై కేంద్రం తీరుకు నిరసనగా ఆందోళనలు హోరెత్తించారు. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ఎత్తున గులాబీ శ్రేణులతో నిరసనలు చేయించి అలజడి పెంచారు. వరి పంట కొనుగోళ్లలో ఆలస్యానికి పూర్తిగా కేంద్రానిదే బాధ్యత అన్న భావనను జనంలోకి తీసుకువెళ్లడంలో కొంతవరకు సక్సెస్ అయ్యారు. ఇదే రీతిలో రాబోయే రోజుల్లోనూ ఉద్యమ స్థాయిలో ధర్నాలు దద్దరిల్లాలని డిసైడ్ అయ్యారు. యుద్ధానికి తాను సిద్ధం, మీరు రెడీనా అంటూ మోడీ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు కేసీఆర్. అటు కేంద్రం కూడా రెడీ టు వార్ అంటోంది. మరి టగ్ ఆఫ్ వార్ లో నెగ్గేదెవరు? కేసీఆర్ వ్యూహానికి బీజేపీ చిక్కిందా? ఆత్మరక్షణలో పడినందుకే వివరణలు ఇచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడిందా? రానున్న రోజుల్లో కేంద్రంతో కేసీఆర్ యుద్ధం ఇంకా ఎలా ఉధృతం కాబోతోంది? అదే టైంలో బీజేపీ సర్కార్ కూడా గులాబీ బాస్ పై ఎలాంటి స్ట్రాటజీలతో వార్ ఫీల్డ్ లో కత్తి తిప్పబోతోంది? లెట్స్ వెయిట్ అండ్ సీ.